really very proud moment for all of us, chapalta all Indians ki. And ee samayamlo nenu kuda Rajamouli gariki, MM Kiravan gariki, Chandra Bose gariki, alage Tharak Charan, alage paatalu paadina Sipliganj and Kiravan gari abbai peru Kala Bhairav gariki ila prati okkariki na hrudayapurga abhinandanalu teliyajestanu. And nizanga idi oka chala proud moment. అండ్ ఇంత గొప్ప చరిత్రాత్మకమైనటువంటి ఒక కీర్తిని మన సినిమా ఇండస్ట్రీకి తీసుకొచ్చినందుకు నిజంగా రాజమౌళి ప్రత్యేకించి అంత విజనరీ డైరెక్టర్కి మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తున్నాను. అండ్ అందులో చరణ్ కూడా ఒక పార్ట్ అవ్వడం అనేది మా ఫ్యామిలీకి మాకు చాలా గర్వకారణంగా ఉంది. అంటే నిజానికి చరణ్ కూడా చాలా అద్భుతంగా ప్రమోట్ చేయడం జరిగింది. ఈ మొత్తం యుఎస్లోని కానీ ఎల్ఏ కానీ తను ఎన్నో పర్యటించడం జరిగింది, అమెరికన్ బ్రాడ్కాస్టింగ్ వాళ్ళతో మాట్లాడడం జరిగింది. ఎలా అనిపిస్తుంది సార్? అంటే ఇది ఒక చరణ్కే మనం అట్రిబ్యూట్ చేయకూడదండి, ప్రతి ఒక్కరు కూడా. అండ్ దీన్ని ఆస్కార్కి తీసుకెళ్ళడానికి వెనకాల కృషి చేశారు వాళ్ళందరూ కూడా, అభినందనలు తెలియజేస్తాం. ముఖ్యంగా రాజమౌళి గారిని, కిరవాణి గారు కానీ, తారక్ అండ్ చరణ్ వీళ్ళందరూ కూడాను ఆర్ఆర్ ఒక ప్రతిష్టాత్మకమైన సినిమాగా, మన భారతీయులు గర్వించే సినిమాగా ఇది ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరికి తెలియజేసేందుకు వీళ్ళ ప్రయత్నం చేశారు. దానికి ప్రతి ఒక్కళ్ళు తీసుకున్న శ్రద్ధాశక్తులు ఈ రోజు మనకి అవార్డు లభించడానికి కారణం అయిందని నేను బలంగా అనుకుంటున్నాను. ఆ క్రికెట్ లో లాస్ట్ బంత్ కి ఒక టెన్షన్ అనేది ఉంటుంది, ఎట్లాంటిది? ఆస్కార్ కి సంబంధించి అనౌన్స్మెంట్ ఇస్తున్న టైంలో ఎంత టెన్షన్ లోపల ఫీల్ అయ్యారు? ఇప్పుడు ఎలా ఉంది? యా ఇప్పుడు దాకా చూస్తూనే ఉన్నాను. అంటే వచ్చే అవకాశాలు ఉన్నాయని చాలా కాన్ఫిడెంట్ గా తెలుస్తుంది. ఎందుకంటే గోల్డెన్ గ్లోబ్ వచ్చింది, అలాగే హాలీవుడ్ క్రిటిక్స్ అవార్డు వచ్చింది. అండ్ ఈ రోజున అక్కడ స్టేజ్ మీద ఆ నాటు నాటు సాంగ్ కి పెర్ఫార్మెన్స్ కి ఆస్కారం ఇచ్చారంటే కనుక ఆస్కార్ కి ఆస్కారం ఉందని నేను లోపల ఎంత కాన్ఫిడెంట్ గా ఉన్నా సరే ఏమో చెప్పలేదు. సచ్ ఏ జెన్యున్ జడ్జిమెంట్ అది, వర్డిక్ట్ అది. లాస్ట్ మినిట్ లో వేరే వేరే అంశాలను దృష్టిలో పెట్టుకుని వేరే వాళ్ళకి ఇచ్చారు, ఇవ్వచ్చు, ఎవరికి ఇచ్చారు సంతోషం, కానీ అది మనకు రావడం అనేది మాత్రం ఒక చరిత్రాత్మకమైనటువంటి ఒక గొప్ప విజయంగా నేను భావిస్తున్నాను. అండ్ తండ్రి గారిని, బిడ్డ మనకంటే పై స్థాయిలు ఎదుగుతుంటే ఏ తండ్రికి గర్వకారణంగా ఉండదు. అండ్ ఒక సినిమా వాడిగా మాత్రం రాజమౌళి తీసుకున్న శ్రద్ధాశక్తులకి మనస్ఫూర్తిగా నేను చాలా గర్వపడుతున్నాను. ఇప్పుడు రాజమౌళి గారు ఒక పాత్ వేశారు, ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీ ఏ విధంగా ఏ రేంజ్ లోకి వెళ్ళిపోతుందని చెప్పేసి అనుకుంటారు ఇన్ ఫ్యూచర్? అండ్ ఇది ఒక ఒకప్పుడు ఇండియాలోనే ఇతర ప్రాంతాలకి తెలుగు అనేది ఒకటి ఉందని తెలియదు. మనందరికి కలిపి ఒక మద్రాసీస్ అనే స్థాయి నుంచి కొన్ని సినిమాల ద్వారా, శంకరాభరణం అనుకోండి, లేకపోతే మిగతా సినిమాల నుంచి ఒక తెలుగు అనేది ఒకటి ఉంది అన్నది తెలియటం అనేది మనం అప్పుడే అది చాలా గొప్పగా ఫీల్ అయ్యాము. నేను కూడా చాలాసార్లు చెప్పాను మనకి రావాల్సిన గుర్తింపు రావట్లేదు దేశవ్యాప్తంగా అనేది. అలాంటిది ఇప్పుడు ఈ సినిమా ద్వారా దేశమే కాదు ప్రపంచ దేశాల్లో కూడా తెలుగు అనేది, తెలుగు వాళ్ళ గొప్పతనం అనేది సినిమా పరంగా, అండ్ తెలుగు ఎలాంటి గొప్ప సినిమాలు తీస్తారనేది ఈ రోజున సుస్పష్టంగా ప్రతి ఒక్కరికి తెలిసింది. ఇది చాలా గర్వపడే మూమెంట్. చిరంజీవి గారు, అంటే చివరి వరకు కూడా టాప్ గన్ మార్వరిక్ హోల్డ్ మై హ్యాండ్ అనేటువంటి పాట చాలా కాంపిటీషన్ ఇస్తుందని అందరూ భావించారు, కానీ చివరికి ఆర్ఆర్ఆర్ అని అనౌన్స్ చేయగానే ఆ వెరీ నెక్స్ట్ మూమెంట్లో మీకు ఫీల్ అయ్యింది? అంటే నేను అనుకోవడం ఏంటంటే అక్కడ గాగా కానీ మిగతా మీరన్న మార్వరిక్ వీళ్ళందరికీ కూడా గొప్ప గాయని, టాలెంటెడ్ గాయని గాయకులు, సో వీళ్ళందరికీ వచ్చే అవకాశం డెఫినెట్గా ఉంటుంది. కానీ వీళ్ళు చేసిన ప్రమోషన్ కానివ్వండి, ఈ సినిమాకు వచ్చే రిసెప్షన్ కానివ్వండి, ఆల్ ఓవర్ ది వరల్డ్, జపాన్ నుంచి కానీ మిగతా ఇతర దేశాల నుంచి కానీ, కొరియన్ వాళ్ళు కూడా దీని గురించి స్పందించడం కానీ మనకు తెలియకుండా ఎంతోమంది దీన్ని ఒక రకంగా వాళ్ళు ఓన్ చేసుకుని దీన్ని ప్రజెంట్ చేయడంలోనూ వాళ్ళ వాళ్ళ రీతుల్లో, వాళ్ళ వాళ్ళ ప్లాట్ఫామ్స్లో. అండ్ ఇది దీని ఎఫెక్ట్ ఎంతో కొంత అక్కడ ఉండే వాటర్స్ మీద కూడా ఉంటుందని అనుకుంటాను నేను. అండ్ ఇంత ప్రాచుర్యం చెందినటువంటి దీనికి ఎందుకు మనం ప్రత్యేకంగా దీనికి మీద మనకి మన ఓటు ఎందుకు వేయకూడదని ఆస్కార్ సంబంధించిన వాళ్ళు ఓటు వేస్తుంటారేమో అనుకుంటున్నాను. అంటే గతంలో కూడా అమీర్ ఖాన్ లగాన్ సినిమాని చాలా ఏజెన్సీస్ ద్వారా చాలా ముందుకు కావచ్చు, టీం కార్తికేయ కావచ్చు, వీళ్ళు అద్భుతంగా చేశారని అనుకుంటున్నారు. వీళ్ళు చేసింది కాదండి, వీళ్ళు చేసింది అద్భుతం ఏంటంటే ఆర్ఆర్ఆర్. సో ఆర్ఆర్ అనేది ఈ ఒక అవకాశం కల్పించింది అంతే. మనం ఏదైనా సరే అవకాశం వచ్చేలాగా మనం ప్రత్యేకించి ప్రయత్నాలు ఏమి చేయాల్సిన అవసరం లేదు. బట్ మార్కెటింగ్లో మా సినిమా ఒకటి తీసాము, మీరు వీక్షించండి, మీకు కనుక ఇంప్రెసివ్గా ఉంటే మీరు దీనికి సరైన న్యాయం చేయండి అని మాత్రం వెళ్ళి అక్కడ ఆ సినిమాకి ప్రమోషన్ ఇవ్వగలిగారు ఇచ్చారు. కానీ అంతకుమించి ఇది అలరించింది, వాళ్ళని ఆకర్షింపజేసుకుంది, ఈ అవార్డు రావడం దోహదపడింది. సరే ఇంకొక విషయము, చాలా గొప్ప మూమెంట్ అండి, ఎందుకంటే మీరు చూస్తున్నప్పుడు నిజం చెప్తున్నాను మళ్ళీ నాకు. అంటే ఒక సినిమా వాడిగా సినిమాలో 45 సంవత్సరాలు పయనించిన నాకు
అండ్ ఎప్పటికైనా ప్రతి వాళ్ళకి అంటే ఆస్కార్ అనేది మనకు అల్టిమేట్ అన్న సినిమా వాళ్ళకి, ఇంకా అంతకుమించింది మనకి ఏది ఉండదు. దాంట్లో నేను ఒక టైంలో యుద్ధభూమి ఆ సినిమా చేసే టైంలో నాకు ఏదో స్పెషల్ అకేషన్గా నాకు ఇన్వైటీగా వెళ్ళాను. సో ఐ వాజ్ దేర్ ఇన్ ద సేమ్ ఆస్కార్ దాంట్లో రెడ్ కార్పెట్ మీద నడుచుకుంటూ వెళ్ళాము, అక్కడ కూర్చున్నాము, చేసాము. ఒక పార్ట్ అయిన చరణ్ నా ఇంటి బిడ్డ ఈరోజు అక్కడ కూర్చుని అవన్నీ పార్టిసిపేట్ చేస్తూ ఒక అవార్డు గెలుచుకుని వచ్చారు అంటే కనుక దానికి కారణాలు అనేకం, అనేక మంది గొప్ప టాలెంట్, బట్ ఈవెన్ దెన్ మనందరం చాలా గర్వపడే గొప్ప మూమెంట్ ఇది. నాటకైతే లగాన్ కానివ్వండి, లేకపోతే రైటర్ సత్యత్ రే గారి విషయాలు కానివ్వండి, మన మెదర్ ఇండియా కానివ్వండి, ఆస్కార్లో నామినేషన్ దక్కడమే కాదు ఆస్కార్ అవార్డే రావటం అనేది నిజంగా చాలా గర్వించదగ్గ విషయం. ఈ రోజు ఇంకొక గొప్ప విషయం ఏంటంటే ద ఎలిఫెంట్ విస్పరర్స్ అనేటువంటి షార్ట్ డాక్యుమెంటరీ కూడా అవార్డ్ నేను వాళ్ళకి నేను ఇప్పుడు మనం మిడ్ నైట్ అవుతున్నాను అనుకుంటా, చరణ్ ఉపాసన వెళ్లే ముందు మాకు ఫోన్ చేసి మీ బ్లెస్సింగ్స్ అంటే కనుక ఆల్ ది వెరీ బెస్ట్, ఐఎమ్ కాన్ఫిడెంట్ మీకు వస్తుంది అనుకుంటున్నాను రా అన్నారు. ఇందులో వాళ్ళతో ఎంకరేజింగ్గా ఎక్కడో మనకు మాత్రం 10% ఏమో చెప్పలేము, ఎందుకంటే సచ్ జెన్యున్ అవార్డ్స్ ఇవి. ఏమవుతుందో ఏ ప్రాతిపదిక పదికల మీద వాళ్ళ నిర్ణయాలు తీసుకున్నారో తెలియదు అని చిన్న ఉన్నా సరే తనకు మాత్రం ఆల్ ది వెరీ బెస్ట్ అని చెప్పారు. ఇంకా అది హాయా వాళ్ళు బట్టి ఉంటుంది సెలబ్రేషన్, రియలీ సెలబ్రేటింగ్ మూమెంట్. ఎస్ నిజంగానండి, అంటే ఏ రోజు కూడా ఈ ఆ సినిమా చూస్తున్నంతసేపు కూడా ఎంత కష్టమైనా సరే చాలాసార్లు కాళ్ళు తనకు స్ప్రెయిన్ అయినాయి, కొనాలి రెస్ట్ తీసుకోవడం ఒకసారి, అలాగే తారక్ కూడా హ్యాండ్ ఏదో స్ప్రెయిన్ అయిందని విన్నాను. ఇన్ని ఉన్నాయి ఆన్ టాప్ ఆఫ్ ఇట్ పాండమిక్ అనేది కూడా వాళ్ళందరూ కూడా స్టాల్ చేసింది చాలా కాలం. ఏది ఏం చేసినా సరే ఆఖరికి వాళ్ళ కష్టే ఫలితం, అంటే ఆ కష్టానికి ఈరోజు ఫలితం చూస్తున్నారు. అండ్ ప్రతి వాళ్ళు ఆ కష్టాన్ని ఈజీగా మర్చిపోయేలాగా, మరింత గర్వపడేలాగా ఈ ఒక ప్రౌడ్ మూమెంట్ని ఒక ఫ్యూయల్ లాగా భవిష్యత్తులో మరింత ద బెస్ట్ ఇవ్వడం కోసం వీళ్ళు అందరూ తాపత్రయపడతారు, అందరూ ప్రయత్నిస్తారు, మళ్ళీ అచీవ్ చేస్తుంటారు. ఇట్స్ గోఆన్, ఇట్స్ గోయింగ్ గోఆన్. ఏమైనా సరే వాటికి కష్టపడితే ఇంత ఫలితం ఉంటుందంటే ఇది బెస్ట్ ఎగ్జాంపుల్ నాటు నాటు సాంగ్. సార్ చివరిగా ఈ ఆస్కార్ వచ్చిన సందర్భంలో మెగా అభిమానులందరికీ ఒక చిన్న గిఫ్ట్ గా చరణ్ అండ్ మీరు నాటు నాటు స్టెప్ సరదా చేస్తుండదు చెప్పండి ఇప్పుడే అవునవుంది సార్, చెప్పండి సార్. చెప్పాను ఆల్రెడీ ట్వీట్ చేసి బయలుదేరి వచ్చారు కాబట్టి ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్ టు ఆర్ఆర్ ఎంటర్టైన్మెంట్. థ్యాంక్స్ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్. బై బై, నమస్కారం.